ఇంతవరకు మనం బహుపది యొక్క శూన్యాలకు మరియు గుణకాలకు మధ్య సంబంధాల గురించిన ఉదాహరణలు కొన్నిటిని చూశాం ఇప్పుడిలాంటి ప్రశ్నలకి జవాబిస్తున్నప్పుడు సాధారణంగా జరిగే పొరపాట్లను చూడబోతున్నాం ఇవ్వబడిన ఆకృతి వై ఈజీ ఈక్వల్ టు పిఎక్స్ యొక్క రేఖాచిత్రం రేఖాచిత్రంని చూసి పిఎక్స్ బహుపదిలోని శూన్యాల సంఖ్యని చెప్పండి మూడు ఒకటి ఐదు నాలుగు ఈ ప్రశ్నకి జవాబివ్వడానికి వీడియోని ఆపి మీ జవాబును సరిపోల్చుకోండి మనకు తెలుసు పీఎక్స్ అనే ఒక బహుపది కోసం వైఈజ్ ఈక్వల్ టు పీఎక్స్ యొక్క రేఖాచిత్రం ఎక్స్ అక్షాన్ని ఎన్ని బిందువుల వద్ద విభజిస్తుందో ఆ బహుపదిలో అన్ని శూన్యాలు మాత్రమే ఉంటాయని మీరు మొదటి వికల్పాన్ని ఎన్నుకున్నట్లయితే మీ ప్రయత్నం మంచిదే కాని ఆ జవాబు తప్పు మీరు ఎక్స్ అక్షాన్ని విభజించే బిందువులని లెక్కిస్తున్నప్పుడు యాదృచ్ఛిక బిందువులని వదిలేశారు మనం వర్గబహుపది యొక్క శూన్యాలకి గల మూడు పరిస్థితులని అధ్యయనం గుర్తు గుర్తుచేసుకోండి వాటిలో ఒకటి రేఖాచిత్రం ఎక్స్ అక్షాన్ని ఒక బిందువు అంటే రెండు యాదృచ్ఛిక బిందువుల మీద విభజిస్తుంది మీరు రెండవ వికల్పాన్ని ఎన్నుకున్నట్లయితే మీ ఈ ఎంపిక కూడా తప్పే మీరు రేఖాచిత్రం ద్వారా ఎక్స్ అక్షాన్ని విభజించే బిందువులని లెక్కించకుండా వైబ్ అక్షాన్ని విభజించే బిందువులని లెక్కించారు మీరు మూడవ వికల్పాన్ని ఎంచుకున్నట్లయితే ఇది సరైన జవాబు కాదు ఎక్స్ అక్షాన్ని విభజించే బిందువులతో పాటు వైబ్ అక్షాన్ని విభజించే బిందువులని కూడా మీరు లెక్కించారు బహుపదిలోని శూన్యాల సంఖ్య ఆ బహుపది రేఖాచిత్రం ద్వారా ఎక్స్ అక్షాన్ని విభజించే బిందువుల సంఖ్యకి సమానమని చేసుకోండి మీరు నాల్గవ వికల్పాన్ని ఎంచుకున్నట్లయితే ఇది సరైన జవాబు సెబ్భాష్ ఈ రేఖాచిత్రం ఎక్స్ అక్షాన్ని మొత్తం నాలుగు బిందువుల వద్ద విభజిస్తుంది కాబట్టి పిఎక్స్ అనే ఈ బహుపది యొక్క శూన్యాల సంఖ్య నాలుగు ఇప్పుడు మరొక ప్రశ్నని చూద్దాం రండి ఒక వర్గ బహుపది ఎక్స్ పవర్ ఆఫ్ రెండు ఐదు ఎక్స్ ప్లస్ నాలుగు యొక్క శూన్యాలు ఆల్ఫా మరియు బీటా అయితే ఈ బహుపది యొక్క శూన్యాల ఉత్పత్తి ఎంత ఐదు ఐదు మైనస్ నాలుగు నాలుగు ఈ ప్రశ్నకి జవాబివ్వడానికి వీడియోని ఆపి మీ జవాబుని సరిపోల్చుకోండి మీరు మొదటి వికల్పాన్ని ఎన్నుకున్నట్లయితే మీ ఎంపిక తప్పు మీరు తప్పు సూత్రాన్ని ఉపయోగించారు కాబట్టి ఈ జవాబు తప్పయింది ఇక్కడ మీరు ఉత్పత్తిని సూత్రాన్ని ఉపయోగించకుండా వాటి మొత్తాన్ని కనుగొనే సూత్రాన్ని ఉపయోగించారు మీరు రెండవ వికల్పాన్ని ఎన్నుకున్నట్లయితే మీ ఎంపిక తప్పు ఇందుకు రెండు కారణాలున్నాయి ఎక్స్ యొక్క ఉత్పత్తిని రాస్తున్నప్పుడు మీరు దాని మైనస్ చిహ్నాన్ని రాయడం మర్చిపోయారు ఇక్కడ శూన్యాల ఉత్పత్తిని కనుగొనే సూత్రాన్ని వాడకుండా వాటి మొత్తాన్ని కనుగొనే సూత్రాన్ని వాడారు మీరు మూడవ వికల్పాన్ని ఎంచుకున్నట్లయితే ఇది సరైన జవాబు కాదు కారణం శూన్యాల ఉత్పత్తిని కనుగునే సూత్రంలో మైనస్ చిహ్నాన్ని వాడటం మీరు నాల్గవ వికల్పాన్ని ఎంచుకున్నట్లయితే ఇది సరైన జవాబు మీరు అన్ని విలువలని సరిగ్గా రాశారు సరైన సూత్రాలన్నిటినీ సరిగ్గా వాడి సరిగ్గా లెక్కించారు తరగతిలోని విద్యార్థుల తెలివితేటలని పరీక్షించడానికి అధ్యాపకులు కూడా ఇటువంటి ఉదాహరణలు ఆడవచ్చు